ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఏపీపీఎస్సీ లాంటి వాటిట్లో పోలీస్ ఉద్యోగాలకి ఎగ్జామ్స్ ఉంటాయి ఈవెన్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాలకి ఎగ్జామ్స్ ఉంటాయి అట్లాగే ప్రతిదానికి ఐఏఎస్లు ఐపీఎస్లకి పరీక్షలు ఉంటాయి అవన్నీ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఆ ప సంబంధిత పదవులకు బట్ తమని తాము నియమించుకోలేరు ఐఏఎస్లు ఇంకో ఐఏఎస్ నియమించుకోలేరు ఐపీఎస్లు ఇంకో ఐపీఎస్ నియమించుకోలేరు ఎక్కడ ఎందుకు లక్షలాది మంది ఓట్లతో గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఇంకో ఎమ్మెల్యే నియమించుకోగలుగుతారా ఎంపీలు ఇంకో ఎంపీలు నియమించుకోగలుగుతారు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల ప్రాతిపదికన కొలీజియం అనే వ్యవస్థ ఏర్పాటైంది ఇక్కడ వీళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా న్యాయమూర్తుల్ని నియమించుకునేటువంటి అధికారం సుప్రీంకోర్టు తనకి తాను తీర్పిచ్చుకుంది ఆ కొలీజియంకి వ్యతిరేకంగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు అన్నటువంటి కాన్సెప్ట్ దాకా కూడా అయితే దాన్ని తోసిపుచ్చుతూ ఐదుగురు ధర్మాసనం కొట్టివేస్తే అది వలన జరిగినటువంటి ప్రక్రియ ఆ తర్వాత ఒక సంఘర్షణ వాతావరణం ఏర్పడింది మధ్య మార్గ పరిష్కారం కింద ఏం చెప్పిందంటే మేము ఎంపిక చేసుకుంటాం మీకు ఆ లిస్టు పంపిస్తాం మీకు ఆయన అభ్యంతరాలు ఉంటే మా దగ్గరికి పంపించండి అప్పుడు అభ్యంతరాలను మేము చూసి అందులో జెన్యూనిటీ ఉంటే మేమే ఆపుతాం లేదంటే కనుక మళ్ళీ మీకు పంపిస్తే ఓకే చేయండి అలాగే అంది తప్పనిసరి పరిస్థితులు ఎందుకంటే న్యాయ వ్యవస్థతో సంఘర్షణకి ఉద్దేశం లేక కానీ జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే సంఘర్షణే జరుగుతూ ఉంది ఇక్కడ తాజాగా పద్నాలుగు మంది పేర్లను పునఃపరిశీలించమని కొలీజియం సిఫార్సులని కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపించింది ఓవరాల్గా హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు పద్నాలుగు మంది న్యాయవాదులను సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం పంపిన జాబితాని కేంద్ర ప్రభుత్వం ఏడాది జూలైలో తిప్పి పంపింది ఆ జాబితాలోనే అందరి పేర్లను వారం వ్యవధిలో పునఃపరిశీలించాలని సూచించింది ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే ఇట్లా తిప్పి పంపినటువంటి జాబితాలో ఉన్నటువంటి పేర్లన్నీ కొలీజియం దాదాపు ఏడాది అంతకు మునిపే సిఫార్సు చేసింది ఢిల్లీ కలకత్తా జమ్మూ కాశ్మీర్ కర్ణాటక కేరళ తదితర హైకోర్టుల నియామకం కోసం కొలీజియం సిఫార్సులు చేసింది ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ విషయం మీద న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకంగా సమాధానం కూడా చెప్పారు జూలై ఒకటి రెండు వేల ఇరవై జులై పదిహేను రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో ఎనభై మందిని హైకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేస్తూ కొలీజియం పంపితే అందులో నలభై ఐదు మందిని కేంద్రం ఆమోదించి నియమించింది మిగిలిన పేర్లన్నీ కేంద్ర ప్రభుత్వం లేదా కొలీజియం దగ్గర వివిధ దశల్లో ఉన్నాయని దేశంలోని ఇరవై ఐదు హైకోర్టుల్లో ఒక తొంభై ఎనిమిది మంది జడ్జిలు ఉండాల్సి ఉన్నప్పుడు ఆగస్టు ఒకటి నాటికి ఆరు వందల నలభై మూడు మంది ఉన్నారు ఈ మిగతాది రిక్రూట్మెంట్లకు సంబంధించి ఇదే కన్ఫ్యూజన్ ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు మంది అంటే సుప్రీంకోర్టు మళ్ళీ పంపింది మళ్ళీ వెనక్కి తిప్పి పంపించింది కేంద్రం ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంది ఇక్కడ మమ్మల్ని మేము నియమించుకుంటామనే దగ్గర వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటో మాకు చెప్పండి అంటే ఆ లోపాలకు సంబంధించి ఉన్నటువంటి నివేదికల దగ్గరన ఇద్దరి దగ్గరన చర్చించుకుంటున్నారా లేదా అన్నది తేలట్లేదు ప్రస్తుతం అయితే ఒక ఒక తరహా సంఘర్షణ వాతావరణం కంటిన్యూ అవుతుంది